आध्यात्मिक कार्यक्रम प्रजलను భాగస్వామ్యం చేసిన యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు సేవా కార్యక్రమాల్లో సైతం ముందున్నామంటూ నిరూపించుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తమ క్లబ్ సీనియర్ సభ్యునికి తమవంతుగా సాయం చేసి అండగా నిలిచారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన యువ కిరణం స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు బేతి ప్రభాకర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇది గమనించిన తమ తోటి క్లబ్ సభ్యులు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాము పోగు చేసిన చందా డబ్బులో నుంచి 5000 ను ప్రభాకర్ కు అందజేసి అండగా నిలిచారు. కాగా ప్రభాకర్ ను పరామర్శించేందుకు వచ్చిన దుబాక సిఐ కృష్ణ, ఎస్ఐ మహేందర్లు తమవంతుగా బియ్యంతో పాటు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే చిట్టాపూర్ గ్రామ సర్పంచ్ పోతనకరాజు, దుబాకకు చెందిన పల్లె రామస్వామి గౌడ్లు ప్రభాకర్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ తమవంతుగా ఆర్థిక సాయం చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకుని తమవంతుగా ప్రభాకర్ కు సాయం చేయడం పట్ల స్థానికులు సభ్యులను అభినందించారు. మన దుబ్బాక పట్టణం సంబంధించిన ప్రీతి ప్రభాకర్ గత 2 సంవత్సరాల నుంచి డయాలసిస్ బారిన పడి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాంతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు మన దృష్టికి తీసుకురావడంతో అతనికి ఈరోజు వచ్చి మా వంతు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇతని పరిస్థితిని అర్థం చేసుకొని మన దుబ్బాక పట్టణ పెద్దలు గారు వారికి తోచిన సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. దుబ్బాక మున్సిపల్ పరిధిలో దుబ్బాక పట్టణంలో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వారు ఇట్లా 20వ వార్డుల అనారోగ్యంతో బాధపడిన బేతి ప్రభాకర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా దుబ్బాక ఎస్ఐ గారు, సిఐ గారు మరియు చిట్టపురం సర్పంచ్ రాజు, మేము మా 20వ వార్డు కౌన్సిలర్ వల్ల సంబంధించి అందరం కలిసి వాళ్ళని పరామర్శించి అలాగే ఆర్థికంగా బారినందున అతనికి ఫిరల్సి వచ్చింది కాబట్టి హాస్పిటల్ చూపెట్టుకోవడానికి మంత్రి సహాయ సహకారాలు అందించారు.